ఎంఎల్ఏ పార్టీలో ఆయన ఓ సీనియర్ లీడర్. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా ఓటమి పాలయ్యారు. అటు లోక్సభ ఇటు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయట. బీజేపీ మిషన్ 90లో భాగంగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారట. సొంత సెగ్మెంట్ సీటు గల్లంతనే ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఈసారి పక్క నియోజకవర్గం వైపు చూస్తున్నారట. ఇంతకీ ఆ బాయ్సాబ్ అడుగులు ఎటువైపు పడనున్నాయి? ఇందరు కాషాయ పార్టీలో ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవితవ్యంపై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో బీజేపీ దూకుడు. మిషన్ 90 లక్ష్యంగా పావులు కదుతున్న బీజేపీ. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటున్న బీజేపీ పెద్దలు. బలమైన అభ్యర్థుల కోసం ప్రత్యర్థులకు గాలం. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్న నేతలు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని అందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసిన కమల దళం చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణ భారతదేశంపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఉత్తరాది పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను తొలగించుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు బీజేపీ అగ్రనేతలు తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సైన్యాన్ని బీజేపీ సిద్ధం చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బీజేపీని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ బలమైన అభ్యర్థులను మాత్రమే ఎన్నికల బరిలో దింపాలని యోచిస్తోంది. ఇందులో ఎటువంటి రికమెండేషన్లు లెక్క చేయరాదని పార్టీ నేతలకు అమిత్ షా కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల బరిలో దిగేందుకు పలువురు నేతలు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ప్రచారంలో దిగాలని యోచిస్తున్నారు. నిజామాబాద్ బీజేపీలో బాయిసాబ్గా పిలిచే మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. నిజామాబాద్ అర్బన్ నుంచి యెండల లక్ష్మీనారాయణ రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికల్లో అప్పటి పిసిసి అధ్యక్షులుగా ఉన్న డి శ్రీనివాసను ఓడించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. కానీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16% ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి అర్బన్ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో అందరికంటే ముందే అర్బన్ టికెట్ ఖరారు చేసుకున్న లక్ష్మీనారాయణ ఈసారి మాత్రం పోటీపై ఎటు తేల్చుకోలేకపోతున్నారట. అర్బన్ నుంచి ఈసారి సీనియర్ నేత ధన్పాల్ సూర్యనారాయణకు అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇదే విషయాన్ని స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఆయన అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో ఎండలను ఎక్కడి నుండి పోటీకి దింపుతారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆయన ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎండల ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారనే విషయంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోందట. రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొందరు, బోధన బరిలో ఉంటారని మరికొందరు, అర్బన్ నుంచే మళ్లీ పోటీ చేస్తారని ఇంకొందరు, ఇలా ఎవరికి తోచినట్లు వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచనలో బాయిసాబు ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే సిట్టింగ్ ను కాదని ఆయనకు అవకాశం ఇవ్వడం అంత ఈజీ కాదని, ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకోవాలని సలహా ఇస్తున్నారట ఆయన అనుచరులు. అయితే రాబోయే ఎన్నికల్లో అరవింద్ అసెంబ్లీకి పోటీ చేయాల్సి వస్తే ఆర్మూర్, కోరుట్ల లేదా రూరల్ సెగ్మెంట్ లో ఏదో ఒక స్థానం నుంచి బరిలో దిగేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ లో ఉన్నారట. ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అధిష్టానం సూచిస్తుండటంతో పోటీకి సై అంటున్నారట. ఒకవేళ అరవింద్ ఎమ్మెల్యేగా చేస్తే ఎంపీ స్థానం నుంచి యెండల లక్ష్మీనారాయణ పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ను కాదని టికెట్ ఇచ్చే అవకాశం లేకున్నా ఎమ్మెల్యే కంటే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట యెండల. ఇప్పటికే మిషన్ 90 పేరుతో అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావాలని కమల్నాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని సర్వేల మీద సర్వేలు చేయిస్తుందట. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో ఎండల బరిలోకి దిగే నియోజకవర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.